హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజస్ టాక్స్. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను నా సారీస్ కలెక్షన్ చూపించడానికి. సో వన్ బై వన్ నాకున్న సారీస్ మీకు చూపించబోతున్నాను. అలాగే నా దగ్గర సారీస్ అయితే మరీ ఎక్కువ లేవు, అంటే నేను సారీస్ కూడా ఎక్కువ వేసుకోను, మాక్సిమం నేను డ్రెస్సెస్ లోనే ఉంటాను. సో సారీస్ తీసుకోవడం కూడా తక్కువే తీసుకుంటాను, అలాగే ఎక్కువ కాస్ట్ కూడా నేను సారీస్ పెట్టను, మాక్సిమం రీజనబుల్ గానే తీసుకుంటాను అకేషన్ బట్టి. సో ఇంకా లేట్ ఎందుకు, వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను నా వెడ్డింగ్ శారీతో. సో ఫస్ట్ శారీ వచ్చేసి, సో ఇది పట్టు శారీ. సో ఇది నా పెళ్లి శారీ యాక్చువల్లీ. సో మొత్తం శారీ అంతా ఇలా బుటాతోనే ఉంటుంది, అలాగే బోత్ సైడ్స్ ఇలా ఫ్లవర్ తో మధ్య మధ్యలో ఇవి అంటించారు. నా పెళ్లి టైంకి అయితే ఇది ఒక ఫ్యాన్సీ అయింది, సారీస్ కి ఇలా స్టోన్స్ ఇలా అంటించి ఉన్నట్టయితే. పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం ఫ్లవర్స్ తో మెరిసిపోతూ ఉంటుంది. సో నేను పిక్స్ కూడా మీకు సైడ్ షేర్ చేస్తాను, చూడండి. సో ఇలా ఉంది పెళ్లి అయితే నాది, హరిబరిగా చాలా ఫాస్ట్ గానే అయిపోయింది, అంటే షాపింగ్ కి పెళ్లికి ఎక్కువ టైం గ్యాప్ లేదు. సో బ్లౌజ్ కి అయితే ఏం వర్క్ ఏం చేయించలేదు, ఇది శారీతో పాటు వచ్చింది. సో ఆ వర్కే, వర్క్ చేయించడం కుదరలేదు. సో ఇది నా పెళ్లి శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఇంకో పట్టు శారీ, అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో ఇది కూడా అదంతా గోల్డెన్ కలర్ లో ఉంటే, ఇది వచ్చేసి సిల్వర్. నాకైతే గోల్డ్ కంటే కూడా సిల్వర్ నాకు చాలా ఇష్టం, ఎక్కువ సిల్వర్ కోపర్ ఈ కలర్స్ ఇష్టం నాకు గోల్డ్ కంటే కూడా. సో ఈ కుచ్చులన్నీ కూడా నేనే వేసుకున్నాను, నాకైతే రాదు ఫస్ట్ టైం శారీకి వేసుకోవడం కోసం ఇలా డబల్ అనమాట, టూ నాట్స్ వేస్ట్ చేసుకోవడం. ఫస్ట్ టైం నేను నా ఎంగేజ్మెంట్ శారీ కోసం నేను నేర్చుకున్నాను. అండ్ పళ్ళు వచ్చేసి కూడా సేమ్ ఇలానే మొత్తం, ఇది మామిడి పిండి అంటారు కదా, సో ఆ టైప్ లోనే మొత్తం పళ్ళు అంతా ఇలా వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి దీనికైతే వర్క్ ఉంది, సో మొత్తం స్టోన్ వర్క్ బ్యాక్ సైడ్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చింది, అలాగే సైడ్ నా హ్యాండ్స్ పైన కూడా ఇలా వచ్చింది. అండ్ హ్యాంగింగ్స్ కూడా మొత్తం స్టోన్స్. అండ్ ఈ బ్లౌజెస్ వర్క్స్ అంతా కూడా మా వదినే చేస్తారు, సో తను చేసిన వర్క్ ఏది. నేను ఇంతకు ముందు బ్లౌజెస్ వర్క్ ఒక వీడియో కూడా పెట్టాను. సో వేరే ప్లేసెస్ అయితే నేను చెప్పలేను, కానీ కాకినాడలో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తన దగ్గర వర్క్ కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్ లోనే బ్లౌజెస్ అనేది వర్క్ కూడా చేస్తారు తను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ శారీస్ తో పాటు ఇంకొక డ్రెస్ మీకు చూపించుదాం అనుకుంటున్నాను, అండ్ ఇది వచ్చేసి లెహంగా. శారీస్ తో పాటు లెహంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇది వచ్చేసి నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నా బర్త్డేకి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అలాగే నేను మ్యారేజ్ రిసెప్షన్ లో వేసుకున్నది కూడా. మొత్తం మిర్రర్స్ తో ఉంటుంది, మొత్తం మిర్రర్స్, అలాగే చాలా హెవీగా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఇంత హెవీ వేసుకోలేదు, లైట్ రోజ్ కలర్, రోజ్ అని కూడా చెప్పలేము, కొంచెం క్రీమీ కనకాంబరం కలర్ లా ఉంటుంది. మొత్తం ఎక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ ఉంది, టాప్ టు బాటమ్. ఇంకా చాలా లెంత్ కూడా ఉంటుంది, నేను అయితే కట్ చేపించాను. సో మింత్రాలో తీసుకున్నా, ఆన్లైన్ లో తీసుకున్నదే. సో కట్ చేపించుకుంది బ్లౌజ్ అయితే ఇలా బ్యాక్ సైడ్ హుక్స్ తో చేపించుకున్నాను. ఏదైతే పార్ట్
కట్ చేశారో అది నేను బ్లౌజ్ కి వేపించేస్తున్నాను. అంటే ఈ మిర్రర్స్ ఉన్న పార్ట్ అయితే కట్ అయింది, అది నేను ఇలా బ్లౌజ్ కి యూజ్ చేయించేసాను అన్నమాట. అండ్ లెహంగా చూసారు కదా, అలాగే ఇది వచ్చేసి చోడి. సో మొత్తం ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ అయిన నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ వేసి మనం వేసుకున్నట్టయితే చాలా రిచ్ అండ్ డీసెంట్ లుక్ ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, డ్రెస్ యొక్క లింక్. ఎందుకంటే ఎక్కువ ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, సో ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక పట్టు సారీ వచ్చేసి ఇది మొత్తం పర్ల్ కలర్, పర్ల్ వైట్ అంటారు కదా, దానికి ఇలా రెడ్ కలర్ బోర్డర్ వర్క్ అయితే ఇలా వచ్చింది. సో సంథింగ్ ఆర్ట్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ సారీ అంతా కూడా వర్క్ ఏమి ఉండదు, జస్ట్ ఇలా ప్లెయిన్ గానే. అండ్ పళ్ళు కూడా ఇలా ఇలాగే ఎండ్ అయిపోతుంది, మనకి వర్క్ ఏముండదు. మనం ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్నవి స్ప్రింగ్ వర్క్ అలాంటివి చేయించుకుంటే బాగుంటుంది. అండ్ ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ నాతో లేదు, ఎప్పుడైనా వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. చాలా హెవీగా ఉంటుంది బ్యాక్ సైడ్ వర్క్ అంతా, సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, కంప్లీట్ రెడ్, చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ కూడా, చాలా సాఫ్ట్ గా అలా ఉంటుంది. అండ్ అక్కడక్కడ వర్క్ వచ్చింది దీనికి, లైక్ ఈ టైప్ ఆఫ్ వర్క్. అండ్ నేనైతే రెడ్ కలర్ ఇంతకు ముందు చాలా దూరం, నా హస్బెండ్ అయితే మాత్రం రెడ్ చాలా ఇష్టం, సో ఎప్పుడైనా అప్పుడప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కంప్లీట్ టమాటో రెడ్, చిల్లీ రెడ్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది, ఇది కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్న శారీని, మొత్తం సాఫ్ట్ అండ్ షైనీగా మీకు వీడియోలోనే క్లియర్ గా తెలుస్తుంది కదా, చాలా షైనీగా ఉంటుంది, చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అనుకుంటా. అండ్ బోర్డర్ వచ్చేసి కింద ఎలా ఉంటుంది కనిపిస్తుందా, ఇలా లోటస్ తో డబుల్ బోర్డర్ అనమాట. దీనికి పళ్ళు వచ్చేసి మొత్తం షైనీగా, కొంచెం పట్టు సారీ బుక్ లోనే ఉంటుంది కానీ ఫ్యాన్సీ పట్టు కాదు, అవి మాత్రమే పట్టు ఉన్నాయి, చిన్నది పళ్ళు బట్ అంత ఇలా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి వర్క్ చాలా బాగుంది కదా, ఇది కూడా మా వదిన చేసిందే చూడండి, చాలా ఫైన్ గా. నాకు వర్క్ పేరు అయితే తెలీదు, సో నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అండ్ హ్యాండ్స్ పైన అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది శారీ కూడా. అండ్ వర్క్ కూడా బాగుంది కదా, హెవీగానే అనిపిస్తుంది ఏదైనా ఫంక్షన్స్ కట్టుకోవడానికి, నైట్ టైం ఎస్పెషల్లీ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ ఈ కైండ్ ఆఫ్ వర్క్ మొత్తం, అంటే వేరే కలర్ కాంబినేషన్ ఏం లేదు కదా, అందుకే గోల్డెన్ కలర్తో ఇలా చేయించుకున్నాను. మీకు నచ్చిందా? ఇది వచ్చేసి గ్రీన్ శారీ, ఇది కూడా కొంచెం పట్టు అనిపించేటట్టుగానే ఉంటుంది, మొత్తం షైనీగా ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా, అక్కడక్కడ ముద్దలాగా కింద బాటమ్ వస్తుంది మనకి అంచు, ఇది పైనంతా ఇలా గ్రీన్ కలర్ హాఫ్ అండ్ హాఫ్ అనమాట, కింద అంతా కూడా ఇలా షైనీగా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా పికాక్స్ వస్తాయి, ఒక ఎన్నో
పళ్ళు అంతా కూడా కింద ఇలా పికాక్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ పికాక్స్. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అలాగే సారీ కూడా చాలా లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. నేను దీనికైతే వర్క్ ఏం చేయించలేదు, జస్ట్ దీన్ని ఏమంటారు కూడా నాకు కరెక్ట్ గా తెలీదు, జస్ట్ సింపుల్ వర్క్ ఏమీ లేదు. హ్యాంగింగ్ స్మాల్ హ్యాంగింగ్ అంటే ఇంకో సారీ, ఇది ఇంకో కైండ్ ఆఫ్ గ్రీన్, ఆ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు. దీనికైతే మనకి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్ తో ఇలా బార్డర్ వచ్చింది. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. కలర్ ఇంకా మీకు కరెక్ట్ గా కనిపించట్లేదు, బట్ చాలా లైట్ గ్రీన్ అండ్ కాంబినేషన్ అండ్ కింద బాటమ్ అంతా కూడా ఇలా స్టోన్స్ తో ఇలా వస్తుంది. పళ్ళు కూడా జస్ట్ ఇలా ఎండ్ అప్ అయిపోయి అలా స్టోన్స్. ఇదే డిజైన్, సేమ్ డిజైన్ ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి నేను రెడీమేడ్ బ్లౌజ్ ని తీసుకున్నాను. గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా ఉంటుందని బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది కూడా నేను పిక్ పెడతాను చూడండి, సేమ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. నాకు శారీస్ అన్ని కూడా ఇలా సింపుల్ గానే ఉంటే చాలా నచ్చుతాయి, హెవీగా అస్సలు ఇష్టం ఉండదు నాకు. అండ్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది, ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇది పళ్ళునే, పళ్ళు జస్ట్ ఇలా ఫ్లవర్ తో ఎండ్ అప్ అయిపోతుంది. అలాగే ఈ కైండ్ ఆఫ్ స్టోన్స్ తో ఓవరాల్ శారీ అంతా కూడా షైన్ అవుతూ ఉంటుంది. ఇలా బాటమ్ అంతా కూడా కింద లేస్ తో అలాగే ఆ స్టోన్ తో చాలా సింపుల్ గా ఉంది. అలాగే దీనికి కూడా వర్క్ ఏం చేయించలేదు, జస్ట్ లేస్ తో సింపుల్ గా చేయించుకున్నాను. అండ్ ఈ శారీ ఇంకొకటి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, చంద్రకాంత్ కలర్ అంటారు కదా, గ్రీన్ అండ్ పింక్ కూడా నాకు చాలా ఇష్టం. సేమ్ ఉప్పాడ పట్టు శారీలా ఉంటుంది అంతా కూడా. మనకి ఇది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది శారీ, నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నా. అండ్ అమెజాన్ లో కూడా ఉంటుంది అనుకుంటా, కాస్ట్ అయితే నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. అండ్ ఈ కుచ్చులు కూడా నేనే వేసుకున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కుచ్చులు ఎలా వేయాలి అని తెలుసుకోవాలనుకుంటే చెప్పండి, ఈ టైప్ అయితే నేను ఈజీగానే వేసేస్తాను. ఇది ఇంకొక వర్క్ చూసినా కదా, బ్యాక్ అంతా మిర్రర్స్ తో. నా దగ్గర ఇంకా కొన్ని శారీస్ లేవు వర్క్ చేయించుకున్నాయి, సో ఉన్న వరకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అంతా ఇలా మిర్రర్స్ అండ్ అలాగే కుందన్స్ తో చేశారు, ఇది కూడా మా వదిన చేసిన వర్కే. అండ్ హ్యాండ్ పైన వచ్చేసి ఇలా ఫ్లవర్ కింద వస్తుంది, బోత్ సైడ్స్ రెండు సైడ్స్ కూడా ఇలా ఫ్లవర్ లా. నేనైతే ఇంకా బ్లౌజ్ అయిన తర్వాత నేనైతే శారీ ఇంకా కట్టన్ కూడా కట్టలేదు, చెప్తాను కదా చాలా తక్కువ వేసుకుంటాను. ఫ్రంట్ అయితే ఇలా అండ్ ఫ్రంట్ ఇక్కడ వరకు ఇలా కుందన్స్ అలాగే గోల్డెన్ కలర్ థ్రెడ్ తో ఇలా వర్క్ చేస్తాను ఫ్లవర్. అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్, కొంచెం పట్టు చీరలా కనిపిస్తుంది. ఇది బెనారస్ టైప్ అంటాం కదా, మోడల్ ఎలా చెప్పాలో కూడా తెలియదు, శారీస్ టైప్స్ నాకు కరెక్ట్గా తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది వచ్చేసి పళ్ళు అంతా కూడా ఇలా కట్ అవుతూ వస్తుంది, అలాగే మధ్య మధ్యలో ఇలా వర్క్ తో వచ్చింది. అండ్ నెక్స్ట్ హాఫ్ అంతా, ఒక హాఫ్ అంతా ఇలా వచ్చి నెక్స్ట్ శారీ హాఫ్ అంతా కూడా ఇలా ఉంటుంది బెనారస్ టైప్. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే బెనారస్ టైప్ వచ్చింది.
నేను కూడా జస్ట్ లేస్ వేయించాను సింపుల్ గా. ఆల్రెడీ శారీ హెవీగా ఉంది, మళ్ళీ బ్లౌజ్ కూడా హెవీగా ఉంటే బాగోదు. అండ్ ఇది వచ్చేసి ఇంకో మెరూన్ కలర్ శారీ, సూపర్ నెట్ అంటారు అనుకుంటా. సో ఇదైతే మా అక్క ఇచ్చింది చాలా ఇయర్స్ బ్యాక్, బట్ నేను చాలా తక్కువ వేసుకుంటాను. చూడ్డానికి మాత్రం చాలా బరువున్న శారీ లాగా అనిపిస్తుంది. చాలా మంది తీసుకునే ఉంటారు, ఒకప్పుడు ఇది బాగా ఫ్యాన్సీగా కట్టుకునేవారు. అండ్ బోర్డర్ అంతా కూడా మెరూన్ కి గ్రీన్ అన్నది పర్ఫెక్ట్ కాంబినేషన్. చూసినారు కదా ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. నేనైతే శారీస్ చాలా తక్కువ వేసుకుంటూ ఉంటాను, అందుకే నాకు టైప్స్ కూడా కరెక్ట్ గా తెలియదు. అండ్ ఆరెంజ్ చాలా బరువు ఉంటుంది శారీ, ఇలా ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్, ఇంకో కలర్ కాంబినేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ మొత్తం మధ్య మధ్యలో ఇలా ప్యాచ్ వర్క్ లా వస్తుంది అన్నమాట. పళ్ళు వచ్చేసి ఇదే, చూస్తున్నారు కదా చాలా బరువు కూడా, బోర్డర్ ఇదంతా హెవీగా రావడం వల్ల బరువు కూడా శారీ ఎక్కువ ఉంటుంది. బట్ నైట్ టైమ్ లుక్ బాగుంటుంది చాలా ఫ్యాన్సీగా, మిర్రర్స్ తో వర్క్. నేనైతే మ్యారేజ్ ముందు ఎప్పుడు ఇలా శారీస్ తీసుకుని వర్క్ చేపించుకోవడం అది లేదు. మ్యారేజ్ అయిన తర్వాత మా వదిన వర్క్ చేస్తారు కాబట్టి ఇలా బ్లౌజెస్ వేయించుకోవడం అంతే, లేదంటే నేను స్కిప్ చేసేసేదాన్ని. అసలు మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ మిర్రర్స్, అలాగే హ్యాండ్స్ పైన కూడా, హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, ఇవి 3/4 మీద ఇలా షోల్డర్ పైన ఇలా ఫ్లవర్ వస్తుంది. సో నైట్ టైం అయితే పర్ఫెక్ట్లీ చాలా బాగుంది, కలర్ కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పింక్, ఈ లైట్ కలర్ పింక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సారీ ఏం లేకపోయినా నాకైతే ఇలాంటి సారీస్ చాలా ఇష్టం. అండ్ మొత్తం సారీ అంతా ఇలా లైట్ గా ఉంది కానీ ఇది 1000 or 1200 ఎంతో పడింది, కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే క్లాత్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా లైట్ గా తేలిగ్గా ఉంటుంది. సో ఇలాంటి కట్టుకోవడం అయితే నేను చాలా ప్రిఫర్ చేస్తాను. సో మొత్తం ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఈ శారీతో కనిపించాను, మొత్తం ఇలా వచ్చిన తర్వాత ఇదంతా పళ్ళు, అలాగే నెక్స్ట్ వచ్చేసి శారీ బోర్డర్ కింద వచ్చేసి ఇలా వస్తుంది, అవంతా ప్లెయిన్ గా, అలాగే కింద అంతా ఇలా డిజైన్ వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లైట్ కలర్ లో ఇలా వచ్చింది. ఇది శారీలోనే వచ్చింది రెడీమేడ్ బ్లౌజ్, జస్ట్ మనం సైజ్ ఒకటే చేయించుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ హుక్తో వచ్చింది, ఇది పెట్టించుకోవడం కాదు కానీ ఫ్రంట్ అంతా ఇలా వర్క్ ఉండి బ్యాక్ సైడ్ హుక్స్. సో హ్యాండ్స్ అంతా కూడా ఇలా పర్ల్తో, మనకి శారీ పైన కూడా అలా పర్ల్ ఉంటుంది, సో బ్లౌజ్ పైన కూడా ఇలా పర్ల్స్ వచ్చినాయి. సో అవే అండి, ఇంకా కొన్ని శారీస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, సో ఆ శారీస్ అయితే కొన్ని మిస్ అయినాయి. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న శారీస్ ప్రెజెంట్ అయితే, ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి అంటే ఎక్కువ ఇంట్లో కట్టుకోను కానీ బట్ ఇంట్లో పట్టుకునేటట్టుగా ఉండే శారీస్ కొన్ని అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా కొంచెం బయటికి అఫీషియల్గా కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ శారీస్ నా దగ్గర ఉన్నాయి. మీకు ఏ శారీ నచ్చిందో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఏదైనా రిక్వెస్టెడ్ వీడియోలు ఉన్నట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.